చందమామా దొంగతనం. రంగాపురం అనే గ్రామంలో సూర్యప్రతాప్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. అతను ఎన్నో రోజుల నుంచి కరోనా మహమ్మారికి మందు కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా అది సఫలం కావట్లేదు. ఈ మహమ్మారికి ఎలా మందు కనిపెట్టాలో తెలియట్లేదు. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఫలితం మాత్రం శూన్యం. అయినా సరే వెనకడుగు వేయకూడదు అంటూ ఆయనే నిరాశపడుతూ ఆయనకి ఆయనే ధైర్యం చెప్పుకుంటూ ఎంతో పట్టుదలతో ప్రయోగాలు సాగిస్తూ ఉన్నాడు. అదే ఊర్లో కన్నయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను దొంగగా ఆ ఊర్లో దొంగతనాలు చేస్తుండేవాడు. కాని అతనికి తిండి పిచ్చి. తిండి కనపడితే చాలు, బంగారాన్ని దొంగలించిన డబ్బుని మర్చిపోయి తిండి మీద పడిపోయేవాడు. బంగారం దొంగలించినా సరే ఆహారం కనపడితే ఆహా, వేడివేడి గారెలు, కోడికూర, ఇక్కడుంటే ఇంకేం కావాలి అంటూ ఆ బంగారాన్ని వదిలేసి కడుపు నిండా వాటిని లాగించేవాడు. దాంతో ఊర్లో వాళ్లు కన్నయ్య బలహీనతను పట్టుకున్నారు. రోజు వాళ్ల ఇంట్లో ఆహారం ఉంచేలా చూసుకునేవారు. దాంతో ఎవరింట్లో ఏ వస్తువు పోయేది కాదు. దాంతో ఊరి ప్రజలు అందరూ కన్నయ్యని చూసి నవ్వుకునేవారు. ఏరా కన్నయ్య, మా ఇంట్లో అన్నం మిగిలిపోయింది, రా దొంగతనానికి వస్తావా? మా ఇంట్లో అయితే గేట్కి తాళం కూడా ఉండదురా. అందరూ నీలాంటి దొంగలుంటే తాళం ఖర్చు ఉండదురా అంటూ కన్నయ్యని ఎగతాళి చేసేవారు. దానికి కన్నయ్య చాలా బాధపడేవాడు. నా టాలెంట్ వీళ్ళకి తెలియట్లేదు. నా దొంగతనం గురించి అందరూ చెప్పుకోవాలి, ఏదో ఒకరోజు చేస్తా అంటూ ఎంతో కసిగా ఉండేవాడు. ఇలా జరుగుతుండగా సూర్యప్రతాప్ మాత్రం ఆయన పరిశోధనలు ఆపకుండా సాగిస్తూనే ఉన్నాడు. రకరకాల పుస్తకాలు, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఆర్టికల్స్, ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన చిట్కాలు, పురాణాలు, ఇలా ఎన్నో పుస్తకాలని రిఫరెన్స్గా చూసుకుంటూ ఉన్నాడు. అలా ఆయన సేకరించిన సమాచారంలో చంద్రుడి మీద ఉండే కొన్ని ఖజానాలు ఈ ప్రయోగానికి పనికొస్తాయని తెలిసింది. దాంతో చంద్రుడి మీదకి వెళ్లడానికి ఒక వాహనం తయారు చేసి మనిషి కోసం వెతుకుతున్నాడు. అలా రోడ్డు మీద వస్తుండగా కన్నయ్యని అందరూ ఎగతాళి చేస్తుండడం గమనించాడు. చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు నేను చేసే దొంగతనం చూసి మీరందరూ ముక్కున వేలేసుకుంటారు. నా కోసం ఊరంతా వెతికేలా చేస్తాను అంటూ కన్నయ్య వాళ్లకి సవాల్ విసురుతూ కనిపించాడు. దాంతో సూర్యప్రతాప్ కన్నయ్యని తీసుకుని ల్యాబ్కి వెళ్లాడు. అక్కడ తను చేస్తున్న ప్రయోగం గురించి, చంద్రుడి మీద ఉండే ఖనిజాల గురించి ఎంతో వివరంగా చెప్పాడు. ఈ పని గనక నువ్వు చేసి పెడితే నీకు చాలా మంచి పేరొస్తుంది, అందరూ నిన్ను చూడ్డానికి ఎగబడతారు అంటూ ప్రోత్సహించాడు. ఇదే మంచి ఛాన్స్. నా టాలెంట్ తెలియక అందరూ నన్ను తెలివి తక్కువవాడు అనుకుంటున్నారు. ఇది చేస్తే నా విలువ అందరికీ తెలుస్తుంది అనుకుని చంద్రుడి మీదికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. సైంటిస్ట్ కింద ఉండి కన్నయ్యకి జాగ్రత్తలు అన్ని చెప్పి చంద్రుడి మీదికి పంపించాడు. కన్నయ్య అక్కడ ఆ ఖనిజాలు తీసుకున్నాడు. తిరిగి రాబోతుండగా కన్నయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఖనిజాలు సైంటిస్ట్కి ఇస్తే ఆయనకి పేరొస్తుంది, అదే మనం చందమామనే దొంగతనం చేస్తే ఆహా, అప్పుడు తెలుస్తుంది మన ప్రతిభ అనుకుని ఒక తాడుతో చందమామని కట్టి ఆ చందమామని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ ఖనిజాలు సైంటిస్ట్కి ఇచ్చేసి చంద్రుడితో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఊరంతా చీకటిమయంగా తయారైంది. ప్రజలందరి జీవనం ఆగిపోయింది. కన్నయ్య మాత్రం చంద్రుడిని తీసుకుని ఒక చెట్టు కింద కూర్చుని చంద్రుడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది. ఊరంతా కట్టుకట్టుకుని కన్నయ్యని వెతకడం మొదలుపెట్టారు. అలా వెతికి వెతికి కన్నయ్య ఊరి చివర చెట్టు కింద ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ చంద్రుడిని ఎగిరేస్తూ కన్నయ్య ఉన్నాడు. రే కన్నయ్య, ఏంట్రా నువ్వు చేసిన పని? తెలీదా, ఇదే దొంగతనం అంటే. మరే వస్తువు లేనట్టు చంద్రుణ్ణి దొంగతనం చేయడం ఏంట్రా?
చంద్రుడి వెలుగులో ఎవరైనా దొంగతనం చేస్తారు, కానీ చంద్రుడినే దొంగతనం చేయడం అసలైన దొంగ పని. సర్లేరా, చందమామను వదిలిపెట్టు, లేదంటే ఊరంతా చీకట్లో ఉంటుంది. ఆ అంత తేలిగ్గా ఎందుకు వదులుతాను? మీరంతా నేను తెలివైన దొంగ అని చెప్పండి, అప్పుడే వదులుతాను. దాంతో అందరూ నువ్వు తెలివైన వాడివి అంటూ అరవడం మొదలుపెట్టారు. ఎందుకో సరిపోవట్లేదే అంటూ బెట్టు చూపిస్తూ కూర్చున్నాడు. దాంతో ఊరి ప్రజలందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు తీసుకురావడం మొదలుపెట్టారు. వాటి వాసన కన్నయ్య ముక్కుకి తగిలింది. ఆహా, గుత్తొంకాయ, గారెలు, కోడికూర, లడ్లు, పప్పన్నం, నేనొస్తున్నా అంటూ చందమామని పైకి ఎగిరేసి ఆ ఆహార పదార్థాల మీద పడ్డాడు. చంద్రుడు యథావిధిగా ఆయన స్థానంలోకి వెళ్ళాడు. ఈ కన్నయ్యకి తిండి పిచ్చి మారదు అంటూ ఊరి ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కన్నయ్య మాత్రం ఆ మాటలేమి పట్టించుకోకుండా ఆ ఐటమ్స్ని పుష్టిగా లాగించడం మొదలుపెట్టాడు. వెనకటికి ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క అన్ని జాన్వర్ల తీరే ఉంటుండే. గా నక్కకు ఒక దినం మస్తు ఆకలైంది. తిననీకేమన్నా దొరుకుతాయా అని అడవిలో ఎటుకుడు షురు చేసింది. గట్లా ఎటుక్కుంటా పోతుంటే ఆ నక్కకు ఒక జింక కంటపడ్డది. జింకను చూసుడుతోటే దానికి నోట్ల నీళ్లూరినాయి. ఇక గా జింకను ఎట్లనన్నా తినాలి అనుకుని ఏం చేద్దామని ఆలోచన చేస్తాంటే నక్కకు గంత దూరంలో ఒక సింహం కనబడ్డది. ఏదో ఒకటి చేసి ఇక సింహంతో ఈ జింకను చంపిపిస్తే సింహం తిన్నాక నేను కడుపు పట్టకుండా తినొచ్చు కదా అనుకుని మంచిగా సింహం తానకోయి, దండాలు మహారాజా, మీరు గిట్ట ఏటాడతానంటే మీకు ఏటాడనీకి మంచి జింకను చూపిస్తా, దాన్ని చంపి కడుపు నిండా తినొచ్చు. మీరు తిన్నాక కొంచెం దయ చూపెడితే నేను సుతం తింటా మహారాజా అన్నది నక్క. నక్క మాటిన్న సింహం దానెంబటి ఏట కోసం పోయింది. కానీ నక్క సింహంకు చెప్పిన ముచ్చటంతా షెట్టుసాటు నుంచి వెళ్ళిన జింక గాడనే పక్కకున్న బండ మీదకెక్కి దాసుకున్నది మంచిగా. నక్క మాటలు నమ్మి దానెమ్మటి జింక కోసం వచ్చిన సింహానికి గాడ ఏంగా నవ్వలే. నక్క సుత అటు ఇటు చూసింది గాని జింక ఏడగా నరాలే. ఆయంత సింహానికి మస్తు కోపం వచ్చింది. ఎమ్మటే సింహం, నన్నే గింత మోసం చేస్తావా? ఇప్పుడు నాకు జింకొద్దు ఏమొద్దు, నిన్నే సంపి తింటా అని నక్క మీదికి దుంకి దాన్ని నోట్లో పట్టుకొని తిననీకే కొంటపోయింది. మరి కథల నీతేందయ్యా అంటే నక్కలెక్క పక్కోళ్లకు షేర్ చేద్దాం అనుకుంటే గది అటుపోయి ఇటుపోయి మనకే చుట్టుకుంటుంది అన్నట్టు. ఒక పెద్ద అడవి పక్కకే ఒక చిన్న ఊరుండేది. అడవిలకించి ఊరికే ఒక నక్క ఊర్లకొచ్చి ఊర్లుండే కోళ్లను కోడి పిల్లలను నోట్లో పట్టుకొని తీసుకుపోయి చంపి మంచిగా కడుపు నిండా తింటుండే. ఇక నక్క మళ్ళసారి ఎవరిని చంపి తింటదో అని ఊళ్ళే కోళ్ళన్నీ మస్తు బుగులు పట్టేటి. కానీ ఒక దినం ఏమైందో ఏమో గా నక్క షేన్ల పడున్నట్టు ఊళ్ళో అనుకుంటున్నారు. ఈ అవ్వ ఎట్లయితేంది, గా నక్కని ఎవరో చంపి పడేసిండ్రు అనుకుంటా అందరూ ముచ్చట పెట్టుకొని పోయి ఒక పాలిక దొంగ నక్కను చూసొద్దాం నడువురని అందరూ బయలుదేరిండ్రు. ఊరోళ్ళతోటి గా చచ్చిపోయిన దొంగ నక్కను చూసేటందుకు ఒక కోడి సుత్త దాని పిల్లలని ఎమ్మడి పెట్టుకొని పోయింది. ఆయంత కోడి నక్క చచ్చిపోయింది కదా అనుకుని దాన్ని తానుకోగానే నక్క నిద్రలకించి లేచి ఆవలించుకుంటూ ఒళ్ళిర్చుకున్నది. ఇక చూసి కోడి, అగో నువ్వు బతికే ఉన్నావా, నువ్వు చచ్చిపోయినావని ఊళ్ళంతా నుడుతని చూద్దామని వచ్చినా. చల్ నేను చచ్చిపోవడింది, పొద్దు పొద్దుగాల తాగినవయ్యింది. నిన్న రాత్రి మంచిగా కడుపు నిండా తినుడుతోటి మస్తు నిద్రపోయిన గంతే. గా మాటలిన్న కోడి జల్ది జల్ది పోయి దాని పిల్లలను ఎంచుకుంటే ఒక పిల్ల తక్కువ వచ్చింది. పాపం, గిదేంది నా పిల్ల ఒకటి తక్కువన్నది అని అనుకోగానే, నిన్న రాత్రికి నీ పిల్లనే తింటే నీకు ఇప్పటిదాకా తెలవలేదా, కానీ నేను చచ్చిపోయినానే ముచ్చట మాత్రం ఎమ్మడే తెలిసిందా, ఊపుకుంటా చూడ నీకు వచ్చిన ఆవు అని నక్క ఎక్కిరుచుకుంటా అనేప్పటికీ కోడి చేసేది ఏమి లేక మిగిలిన పిల్లలను ఎమ్మడి పెట్టుకొని వెనుకకు మళ్ళింది. గందుకే ముందు మన పంచాయతీ ఏందో చూసుకున్నాక అటెంక పక్కన వాళ్ళ దాంట్లోకి పోవాలన్నట్టు.
మనుషులకు చాలా దూరంలా ఒక అడవిలా ఒక పొట్టేలు ఉండేది. దానికి పెద్ద పెద్ద కొమ్ములున్నాయని మస్తు పొగరు కొద్దీ అడవిలా తిరుగుతుండే. నాకు ఎవ్వల అడ్డం వచ్చినా నా కొమ్ములతోటే ఓడిపిస్తా అని చాలా తలపొగరుతోటి ఉంటుండే. అడవిల చిన్న చిన్న జానవర్లు కంటపడితే చాలు, కొమ్ములతోటి కుమ్మి కుమ్మి పెడుతుండేగా పొట్టేలు. ఇక గిట్లా కాదు, ఈ పొట్టేల్ని ఏదో ఒకటి చేయాలని ఒక నక్క ఆలోచన చేసింది. మంచిగా పొట్టేల్తానికి పోయి, గిట్లా చిన్న చిన్న జానవర్లను గుమ్మితే నిన్ను గొప్పదానివని ఎవ్వలన్నారు? ఎవలన్నా పెద్ద జానవర్తోటో, లేకుంటే అడవిలో ఎవ్వలు చేయలేని పని చేస్తే ఇక జానవర్లన్నీ ఇంకోసారి నీతోని పోటీకి రానికే సుతం బుగులు పడతాయి. సరే గట్లనే చేస్తా, నేనేం చేయాలనో చెప్పు, నేనేందో అందరికి చూపెడతా. అగో గాడున్న బండను నీ కొమ్మలతోటి గుమ్మి ఓడిపిస్తే అడవిలున్న జానవర్లన్నీ నువ్వు చెప్పినట్టే ఇంటాయి, నీతోని పోటీ పడనికి సుతం బుగులు పడతాయి బుగులు అనగానే గా పొట్టేలు ఇక గింత సుతం ఆలోచన చేయకుండా ఉరుక్కుంటా పోయి గా బండను కొమ్ములతోటి గుద్దింది. గుద్దంగానే ఈసమంతా ఉషికే జారి కింద పడ్డది. గా చూసి ఇంకొక పాలి గట్టిగా గుద్దిందంటే గంతే అయిపోతుంది అని కొంచెం వెనుక పోయి మళ్ళా ఉరుక్కుంటా పోయి బండను గట్టిగా గుద్దింది. గట్ల కొన్ని మాటల గుద్దేపటికీ దాని కొమ్ములు రెండు ఇరిగి కింద పడ్డాయి. కొమ్ములు ఇరుగుడుతోటి పొట్టేలు మస్తు ఏడ్చింది. కండ్లకించి ఎవలో నీళ్లు దారబోసినట్టే గారినాయి. ఇక గప్పడి సంధి పొగరు పాకిస్తాన్ వంపి అన్ని జానవర్లతోనే మంచిగుండు మొదలుపెట్టింది. మరిండ్ల నీతేందయ్యా అంటే ఈ కథల పొట్టేలు లెక్కనే ముంగటున్నోని బలం తెలవకుండా రెచ్చిపోవద్దు, మనకు బలమున్నదని పొగరు చూపెట్టద్దన్నట్టు.